హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నవీన్. మీరు చూస్తున్నారు నవీన్ టెక్ ఇన్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, మనకు అన్ని సబ్జెక్ట్స్ అనేవి ఎవరు హెల్ప్ తీసుకోకుండా నేర్చుకోవచ్చు, కానీ మ్యాథ్స్ అనేది ఎవరొక హెల్ప్ అయినా తీసుకోవాలి. ఎవరి హెల్ప్ తీసుకోకుండా మ్యాథ్స్ అనేది ఎలా నేర్చుకోవాలి? ఒక యాప్, ఇది ఒక యాప్ ద్వారా మ్యాథ్స్ అనేది, మ్యాథ్స్ సమ్స్ అనేది నేర్చుకోవచ్చు. అది ఎలానో చూపిస్తాను. ఫస్ట్ ఈ యాప్ ప్లేస్టోర్లో ఉంటుంది. ప్లేస్టోర్కి వెళ్ళి ఇక్కడ ఇక్కడ ఫోటో మ్యాథ్స్ అని టైప్ చేయగానే ఫోటో మ్యాథ్స్ కెమెరా క్యాలిక్యులేటర్ అని వస్తుంది. దీన్ని ఇన్స్టాల్ చేసుకోండి. దీన్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఇలా వస్తుంది. ఇక్కడ అది చూస్తుంది యాప్ ఎలా యూజ్ చేయాలో, నేను చెప్తాను. ఇక్కడ నెక్స్ట్ నొక్కండి. ఈ యాప్ని ఎలా యూజ్ చేయాలంటే, ఫస్ట్ మీ పేపర్లో ఏదో ఒక క్వశ్చన్ రాసుకోండి. ఏదో ఒక క్వశ్చన్ రాసుకున్న తర్వాత దాన్ని ఇక్కడ స్కాన్ చేయండి. ఎలా అంటే, ఇక్కడ ఒక క్వశ్చన్ ఉందా, దాన్ని ఇలా స్కాన్ చేస్తే ఆన్సర్ అనేది ఇలా వస్తుంది. 5x కరెక్ట్. ఈ క్వశ్చన్ స్కాన్ చేస్తే ఇక్కడ ఆన్సర్ ఉంది, ఆన్సర్ అనేది వచ్చింది ఇలా. ఇంకో క్వశ్చన్ చూద్దాం. నేను కరెక్ట్ పెట్టాలి. ఇలా పెడితే ఇంకో క్వశ్చన్ వచ్చింది 1x కరెక్ట్. ఇంకో క్వశ్చన్ ట్రై చేద్దాం. 2x కరెక్ట్ వచ్చింది. ఇంకో చిన్న టైప్ చేద్దాం. ఇది చిన్నది, ఇప్పుడు ఇలా ఉంది కదా, దీన్ని సైజ్ కూడా తగ్గించుకోవచ్చు. ఇలా 4 కరెక్ట్ వచ్చింది. ఇది ఎలా వచ్చిందో, ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎలా వచ్చిందో తెలుసుకోవాలనుకుంటే ఎలా వచ్చిందో, ఇక్కడ స్టెప్ అని ఉందా, దీని మీద క్లిక్ చేస్తే ఎలా వచ్చిందో స్టెప్ బై స్టెప్ చూపిస్తుంది. ఇక్కడ గ్రాఫ్స్ కూడా చూపిస్తుంది. చూసారా, గ్రాఫ్ ఎవరు అవసరం లేకుండా గ్రాఫ్ కూడా చూస్తుంది. ఇది ఇంత మంచి యాప్. ఇది ఇలా ఇలా ఈ స్టెప్ ఇలా ఈ స్టెప్ ఇలా అని కూడా చెప్తుంది. చాలా మంచి యాప్ ఇది. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి కింద కామెంట్లో. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఏమైనా సలహాలు సందేశాలు ఉంటే కింద కామెంట్లో పెట్టండి. ఫ్రెండ్స్, మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే కింద సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసి పక్కన వచ్చినాక బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.